చెప్పండి చెప్పండి ఎస్ ఇప్పుడు యాక్చువల్లీ ఒక అనిపిస్తుందండి మెయిన్ పోలీస్ వ్యవస్థలో ఉన్నది ఏంటి అంటే ఒక దోషిని కాపాడడం కోసం ఎంతమంది నిర్దోషులు బలైపోయినా పర్వాలేదు అనేది కొంతమంది అందరూ కాదు కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్న తీరుగా మెయిన్ కనిపిస్తుంది నిజంగా నిర్దోషులకు న్యాయం జరుగుతుందా అండి ఇవాల్టి రోజుల్లో పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఇప్పుడు పోలీస్ వ్యవస్థ సంబంధించి జనరల్గా మనం ఆలోచన చేస్తే ఎవరైతే ఇబ్బందితోటి స్టేషన్కు రావడం జరిగిందో వాళ్ళకి సరి అయిన పరిస్థితులలో వీళ్ళు ట్రీట్మెంట్ చేసి సరైన విధానంలో పరిశోధన చేసి ఎవరి మీదనైతే వీళ్ళు నేరం ఆరోపణ చేసిండ్రో వాళ్లకు సరైన న్యాయం జరిగే దిశలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా లేదా అనేది ఒక ప్రశ్న. దాంట్లో మనకు చట్టం ప్రొవైడ్ చేసిన లిమిటేషన్స్ పరిమితులు అది మనకు చేయాల్సిన పని ఏ విధంగా చట్టం మనకు వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేసింది అనేటివి మనం ఆలోచన చేస్తే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అక్కడక్కడ లోపాలు ఆ చట్టంలో ఉన్న లొసుగులను స్వలాభాల కోసం లేకపోతే ఇంకేదో ఫేవరెటిజం గురించో ఇంకా దేని గురించో వాడుకొని ఇబ్బందులు కల్పిస్తున్న చర్యలు మనకు గోచరిస్తుంటాయి అక్కడక్కడ ఉదాహరణలుగా. దాంట్లో రెండవది ఏంటి అని అంటే కొన్ని ఇప్పుడు ప్రొఫెషనల్గా అదే థీవ్స్ ఉంటారు ఇంకెవరో ఉంటారు వీళ్ళ కొన్ని కొన్ని సంఘటనలు ఏం చేస్తారంటే చిదనమూరు సంఘటనలు ఒకటి రెండు ఇప్పుడు స్నేహ స్నాచింగ్ అవి ఇవి జరిగినాయి అంటే వాళ్ళనే ఫస్ట్ వీళ్ళు టార్గెట్ చేసుకొని పని విడగొట్టాలనే అభిప్రాయం మేరకు కూడా కొంత ఒక్కోసారి పక్కదారి పట్టి ఆ మానవ హక్కుల ఉల్లంఘన కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న పక్కదారి పట్టుతుంది అని అనుకోకండి, జరుగుతుందా అనేది ఇట్ ఈస్ ద స్ట్రే ఇన్సిడెంట్స్. మొత్తం మనకున్న పోలీస్ వ్యవస్థలో ప్రతి చోట ఇలానే జరుగుతుందా అనేది ఒకసారి అది సంఘటనను బట్టి జరుగుతూ ఉంటుంది అక్కడ. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడో హౌ హీ బిహేవ్స్ హౌ హీ రియాక్ట్స్ టు ది ఇన్సిడెంట్ అనే దాన్ని బట్టి మనిషి ఒక్కడే ఉంటాడు. హిస్ ట్రీట్మెంట్ విల్ బి డిఫరింగ్ ఫ్రమ్ వన్ ఇష్యూ టు అనదర్ ఇష్యూ. ఆ రకంగా ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది సో మెనీ ఫ్యాక్టర్స్ దట్ ఆల్ ఫేవరెటిజం అనుకుందాం ఇంకేదో అనుకుందాం ఇంకేదో పనిచేయాలి అనుకుందాం అదర్వైజ్ ప్రెషర్స్ అనుకుందాం కొంచెం దగ్గరగా అనిపించేసరికి లెథార్జిక్ యాటిట్యూడే అనుకోండి. కాకపోతే ఏంటంటే ఎవరు కాంప్లైంట్ ఇచ్చినా ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టు బలహీన వర్గాలు మహిళలు అనగారిన వాళ్ళు వీళ్ళే కాకుండా ఈవెన్ వేరే వాళ్ళ మీద కూడా ఈక్వల్గా సంఘటనలు జరుగుతున్నాయి. అవును, ఈ చట్టాలలో ఉన్న లొసుకులను అడ్వాంటేజ్ తీసుకొని వేరే వర్గాల మీద కూడా వస్తున్నాయి. ఆ దాంట్లో కూడా కొన్ని కొన్ని ప్రెషర్స్లో సరి అవ్వట్లేదు. ఓవరాల్గా మనకు కావాల్సింది ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి అని అనుకుంటున్నామో పోలీస్ వాళ్ళు ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ ఒక నిష్పక్షపాతంగా పద్ధతి ప్రకారం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జస్టిస్ వచ్చేటట్టుగా చేయాలి అని ఏదైతే అనుకుంటున్నామో అక్కడక్కడ మనకు కొంచెం లోపాలు కనబడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పై అధికారులు క్షుణ్ణంగా వాళ్ళను ఎక్కడ ఈ అధికారుల మీద నిఘా పెట్టడమో లేకపోతే అదర్వైజ్ వాళ్ళకి ఆ రకంగా కొంచెం కౌన్సిలింగ్ లాంటివి ఇస్తూ ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు తిరిగి రీఇన్స్టేట్మెంట్ అప్పుడు కూడా ఆలోచన చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అది ఏమైతే కొన్ని కొన్ని జాగాలలో ఏం జరుగుతుందంటే ఆ పోతాం వస్తాం ఏమవుతుంది రాబాయ్ అనే సంఘటనలు కూడా రెడ్డి గారు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కూడా అప్పుడప్పుడు అది మనకు వినిపిస్తుంటాయి. అటువంటిది కాకుండా పద్ధతి ప్రకారం పనిచేయకపోతే తప్పకుండా గవర్నమెంట్ దండన తీసుకుంటుంది, పై అధికారులు దండన తీసుకుంటారు. వాళ్ళు డెఫినెట్గా పద్ధతి ప్రకారం చట్టానికి లోబడి మంచిగా పనిచేయాలి అనే కొంచెం బెదురు కూడా అవసరమే. అటువంటప్పుడు ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఎఫెక్టివ్గా మనము మన సొసైటీలో ప్రజలకు అందేలాగా మనం ప్లాన్ చేయవచ్చు అనేది నా యొక్క అభిప్రాయం సార్. రైట్.